సంగీతం ఎలాంటిదంటే గందరగోళం అరాచకం అస్తవ్యస్తం ఇలాంటి వాతావరణం నుండి క్రమత్వం దిశగా క్రమశిక్షణ వైపుకు శృతి లయల ద్వారా కవిత్వాన్ని తద్వారా కావ్యాన్ని అందులో నుండి ప్రబంధాన్ని ఆ తరువాత పద్యాన్ని ఆవిష్కరిస్తుంది చాలా సుదీర్ఘమైనటువంటి వాక్యం అది సంగీతంలో శ్రావ్యత అతి ముఖ్యమైన లేదా ప్రధానమైనటువంటి అంశం మీకు తెలుసు మైకేల్ జాక్సన్ అంటాడు నా జీవితంలో ఎన్నో విషయాలను చాలా త్వరగా మర్చిపోయాను కానీ మధురమైన గీతం శ్రావ్యమైనటువంటి సంగీతాన్ని మాత్రం నేను ఎప్పుడూ మరవలేదు నా జీవితంలో ఇది నన్ను ఆశ్చర్యపరిచింది ఒక్కటే కటిక పేదరికం నుండి వచ్చిన జాక్సన్ పాడగలడు అద్భుతంగా డాన్స్ చేయగలడు నా అభిప్రాయంలో ఇట్ ఇస్ జస్ట్ ఇంపాసిబుల్ టు హ్యావ్ అనదర్ జాక్సన్ ఆన్ ది ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్ ఇది నా బలమైనటువంటి నమ్మకం ఆఫ్ కోర్స్ పర్సనల్ అత్యంత లయబద్ధమైన డ్యాన్స్లో కూడా శ్రావ్యత అంటే మెలోడీ ఉందంటాడు మన జాక్సన్ ఆత్మాలింగనం చేసుకునే స్నేహ మధురిమ నృత్యంలో ఉంది హృదయ సంధానం చేసే పిలుపు మరియు ఆర్ద్రత ఉన్నాయి ఆత్మను హార్మోనైజ్ చేసే శక్తి ఉంది గాత్రం సంగీతం రెండింటితో ఆయన భావోద్వేగాలను తట్టి లేపగలడు అయితే ఈ విషయంలో మన గ్రేట్ ఫిలాసఫర్ సోక్రటీస్ అంటాడు నిశ్శబ్దంలో కూడా శ్రావ్యత ఉంది సైలెన్స్ ఈజ్ లౌడర్ దెన్ వర్డ్స్ సైలెన్స్లో ప్రొఫౌండ్ ఫీలింగ్స్ అండ్ డీప్ అటాచ్మెంట్ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది తరచి చూస్తే యువత గిటార్ను సంగీత సాధనంగా ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం అందులో ఉండే లయ దాంతోపాటు శ్రావ్యత గిటారు వేణువు వీణ ఇవి మూడు మధురాతి మధురమైన పాటను ఎంత ఎత్తుకు తీసుకుపోగలమంటే ఆ గానం మేఘాలను దాటి స్వర్గలోక కర్ణపుటాలను కూడా చేరుతుంది అందుకే చాలామంది సంగీత వాయిద్యం అంటే ఒక ప్యాషన్గా తీసుకుంటారు అమితమైనటువంటి ఇష్టం ఒక భావోద్వేగం మనకు వేణువు తెలుసు వేణుగోపాలునికి ఇష్టమైనటువంటి సంగీత వాయిద్యం అది భావాలను భావోద్వేగాలను తట్టి లేపే సామర్థ్యం వేణువులో ఉంది ఇక వీణ ప్రాచీన కాలం నుండి సంగీత ప్రియుల అందరినీ ఒక మత్తైన మాధురిలో ఓలలాడించినటువంటి సాధనం చాలా వరకు భావకవిత్వంలో వచ్చిన పాటలు ఒక అభిప్రాయం ఒక నమ్మకం ఒక ఆలోచన మీద ఆధారపడి ఉంటాయి చదువుల తల్లి సంగీత వైద్యం వీణ నారదుడు ఉపయోగించే చిన్న వీణ మహతి స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ మనం సినిమాల్లో వీణ పాటలు అందమైన హీరోయిన్ల మీద చిత్రీకరించడం చూశాం చాలాసార్లు బహుశా ఆ కారణంగా స్త్రీలకు ఇష్టమైనదిగా వీణను భావించవచ్చు కృష్ణ పరమాత్ముడు వేణు గానంలో గోపికలను అలరించాడు ప్రేమించాడు ఇంటింటి రామాయణంలో వేటూరు గారు రాసినటువంటి పాట వీణ వేణువైన సరిగమ విన్నవా చాలా మధురంగా ఉంటుంది అమోఘం అంటే వేణువు మగవారికి ఇష్టం వీణ ఆడవారికి చాలా దగ్గరైనటువంటి సాధనం అని భావించేలా చేస్తుంది ಆ ಆ ವೀನವೇನು ಐನ ಓ ತೀಗರಾಗಮೈ ನಮಜುರಿ ಮಕನ್ನವಾ ಕನು ತಹಲಾಡಾಲ ತಹ ಲಾಡಾಲ ಚಲರೆ ಗಾಲ ಚೆಲ್ಲಿ ಉಗಲೋ ವೀನ ವೇನು ವೈನ ಸರಿ ಗಮ ವೀನ್ ಅವರಾಗ ಮೈನ ಊರಿ ತಗಿಲಿನ ವೇಳಂಪುಲು ತಿರಿಗಿನ ವೇಳೇನು ಪಲಿಕೆ ರಾಗಮಾಲ ಚೂಪುಲು ರಗಿಲಿನ ವೇಳ ಆ ಚುಕ್ಕಲು ಬೆಲಿಗಿನ ವೇಳ ನತನು ಅನುವಣುಣ ಜರಿಗೇ ರಾಸಲೀಳ ವೀನ ವೇಣುವೈನ ಸರಿ ಗಮ ವೀನ್ನವ ಓ ತೀಗಾರಾಗ ಮಧುರಿ ಮಕನ್ನವ ఎదలో అందం ఎదుటే వలచిన వణిత నీరాకతో నాతో సనదేవతల కదిలే అంద కవిత అది కౌగిలికొస్తే యువత నా పాటలో నీ పల్లవే వీణ వేణువైన సరిగమ వినావా ఓ తీగమైన మధురిమ కన్నావా

ఓ మాతృదేవ చిత్రం హృదయాలను కరిగించే మహత్తరమైన చిత్రమాణిక్యం ఈ పిక్చర్లో చిత్రమ్మ గారు తన గాన విశ్వరూపాన్ని చూపించరు అది చెవుల్లో తేనె పోసే విధంగా ఉన్న ఆ గీతం నుండి మనం వినవచ్చు వేణువై వచ్చాను భువనానికి విధంగా ఈ గీతం అనితర సాధ్యమై ఆవాల గోపాలాన్ని భావోద్వేగాలకు గురిచేసి కటతడి పెట్టించింది రాజన్ నాగేంద్ర మంచి సంగీతాన్ని అందించాడు ఈ గీతం అర్థం పరమార్థం మానవ జన్మ ప్రారంభం నుండి అంతం వరకు సాగే వినోద విషాద విశృంఖల అగ్నిశికల శీతల అందాల దృశ్య పరంపర అంటే ఒక విధంగా ఇది తత్వ పరిశీలన అని అనవచ్చు మనం సందేశాత్మకమైన చరణాలు ఈ పాటలో ఉన్నవి శ్రోతలను మైమర్పిస్తాయి వేణు వేణువు గాలితో సరిగమలు పలికించేటువంటి సాధనం పిల్లన గ్రోవులో ఉండే ఫింగర్ హోల్స్ భావార్థాలను ఒక గీతంలో రమ్యంగా ప్రతిఫలించేలా చేస్తాయి వాయు చలనం ద్వారా పలికిన మధురగాన జీవన మధురిమలు గగన కుసుమై ప్రాణాన్ని గగనానికి చేర్చుతాయి ఈ గీతంలో ఇది స్పష్టంగా మనకు వినిపిస్తుంది మానవ జీవితం మానవ దేహం బ్రాదర్ బుద్ధ ప్రాయం అశాశ్వతం అంతర్లీనంగా ఈ పాట ప్రాణం అంటే ఏమిటన్న సత్యాన్ని చెబుతుంది ప్రాణం ఆత్మగా రూప విక్రియ చెందే నిజాన్ని నొక్కి చెప్తుంది వేటూరి సాహిత్యం మనందరికీ ప్రాణప్రదం ఈ గీతం ఒక మాటలో చెప్పాలంటే తరతరాలు గుర్తుంటుంది ఇందులో పదగాంభీర్యం కానివ్వండి అందులో దాగి ఉన్న అంతరార్థం కానీ నీరు కన్నీరయింది ఊపిరి ఉండనంటుంది హృదయాన్ని దహించి వేస్తుంది ఒట్టి ప్రాణాలు మట్టిలో కలిసిపోతాయి అనంతకోటి వాయువులు గగనాన్ని చేరుతాయి పునర్జన్మలో నేను అపురూపంగా ఇప్పుడొమ్మ మీదికి మీ ఇంటికి వస్తాను ఇది సాడ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సాంగ్ ఓహ్ ఏ డివైన్ అండ్ జెన్యున్ కాన్సెప్ట్ యాజ్ ఫర్ ది సెంట్రల్ ఐడియా ది థీమ్ ఇస్ కన్సర్న్ చిత్రమ్మ పాడిన తీరు ఎన్ని యుగాలైనా మరువలేనిది మరపురానిది ఉపమానాలుగా ఏడుకొండల వెంకన్న బృందావనంలో నల్లనయ్య వీరి లీలను జోడించి గీత రచనలో భక్తిభావాన్ని ప్రస్ఫుటం చేయడం జరిగింది వేణువై వచ్చాను వచ్చానుభువనానికి గాలినై పోతాను గగనానికి వేణువై వచ్చాను వచనుభువనానికి గాలినై పోతాను గగనాని மமதலன்னி மௌனகானம் வாஞ்சலன்னி வாயுலீனம் வேணுவை வச்சானுபுவனானிக்கி காலினை போதானு पितृदेवो भवा मातृदेव भवा पितृदेवो भवा पितृदेवो भवा आचार्य देव भवा आचार्य देवो भवा டு கோக்கைநாண்ட நோக்கட்டே ஏடூன்மலீபிதமே ஏட கோலக்கை பண்டதா நோக்கே ஏழு தீபி பிபே నీ కంటిలో నలకలో వెలుగువే కనక నేను మే నను కుంటే యదచీకటే హరి ಐನೈ ಉನ್ನಾನು ಈ ನಾಟಿಕಿ ರಾಮಪಾದ ಮುರಾಕ ಏ ನಾಟಿಕಿ ವೇಣುವೈ ವಚ್ಚನು ಭುವನಾನಿಕಿ ಗಾಲಿನೈ ಪೋತಾನು ಗಗನಾನಿಕಿ వేణువై భువనాని కీ గాలి పొతను పోతాను గగనానికి ఆ విషాదం పార్ట్ వదిలేద్దాం ఇంకొక చాలా సింపుల్ సాంగ్ ఆనంద్ గారు వాడేది ఆనంద్ గారి గురించి ఒక మాట చెప్తాను నేను అమెరికా అమ్మాయి చిత్రం తెలుగు సినిమా ప్రపంచంలో ఒక కలికి తుడాయి ఒక అమెరికన్ అమ్మాయి మీకు తెలుసు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటే ఏంటో మన తెలుగు భాషను నేర్చుకొని అత్యంత శ్రావ్యమైన తెలుగు పాటలను అద్భుతంగా ఆలోపించడం ఈ సినిమా సందర్భం సెట్రల్ ఐడియా ఈ సినిమాలోనే ఇంకొక మంచి పాట పాడన తెలుగు పాట ఆ గీతాన్ని అందరు చేశారు ఏదో కనెక్షన్ భాష కూడా మనుషుల మధ్య బంధాన్ని ఏకత్వాన్ని తీసుకొస్తుంది ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో వేణుగానాన్ని ఆశ్రయిస్తాడు సింబాలిక్గా వేణువు కృష్ణమాయ కారణంగా అనురాగాన్ని చాటుతుంది ఆ కారణంగా సిరి వెన్నెల బృందావనం మెరుస్తుంది మల్లికలు వికసిస్తాయి వనరాని పుష్పాలు రేరాని పారాన్ని అందిస్తాయి మన హీరోయిన్కు నింగిలో తారకలు శృంగార దీపికలుగా మారిపోతాయి రాధా మాధవుల సంగమం ఈ పాటలో సబ్జెక్ట్ సంబంధం బంధం అనుబంధం వీటి గురించి అన్నీ తెలుసుకున్నాం కానీ ఆ భావన వచ్చే లోపే మన కవులున్నారే ఈ కవులున్నారే మనసులో దాగే హృదయంలో మ్రోగే కొత్త భావనలు బయటికి తీస్తారు చాలా ఇంట్రికేట్ ఇన్స్టిట్యూషన్ అది అందుకే తెలుగు సినిమా విశిష్టమై సురాగమై సరాగమై ప్రపంచ జనులను వారి హృదయాలను జయించింది ఈ అనురాగ స్పందన హృదయ వేదన తెలుగు సినిమా కొనసాగుతున్నంత కాలం ఉంటుందని నా అభిప్రాయం ఈ పాట తియ్యని గొంతు కలిగి ఉన్న మన ఆనంద్ గారు పాడారు ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి అయితే ఆనంద్ గారికి ఎక్కువ అవకాశాలు రాలేదు లయ శృతి బద్ధమైన ఎలాంటి గీతాన్నైనా సున్నితంగా మధురంగా పలికే గొంతు ఆయన విశిష్టత ఈ సినిమాకు చాలా వెరీ వెరీ ఇంటెలిజెంట్ అండ్ థాట్ ప్రోవింగ్ థాట్ ప్రోవోకింగ్ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు తెలుగు సంస్కృతి వైభవాన్ని గొప్పతనాన్ని చాటి చెప్పే సినిమా ఒక ఫ్రెంచ్ డాన్సర్ యానిక్ చాయమోటి ఈ సినిమాలో లీడ్ రోల్ చేశారు చాలా అందంగా ఉంటుంది ఆమె నిజానికి ఈ సినిమా తమిళ చిత్రం యొక్క అనువాదం జికె వెంకటేష్ స్వరబద్ధం చేశాడు ఒక నువ్వు వినిపించెను అనురాగమాలికా ఓక రాధిక అందించను నవరాగమాలిక ఓక వేణు వినిపించెను అనురాగ గీతికా శ్రీ నెల తెలబోయెను జవరాలి చూపులో సిరి వెళ్ నెల చూపులో నవమల్లిక చినబోయెను నవమల్లిక చినబోయెను చిరున సొగసు వేణువు వినిపిను అనురాగీతికానరాణి ఏ అలివేణికీ సిగపులు సిగపూలు తురిమేను ವನರಾಣಿಯೇ ಅಲಿವೇನಿಕಿ ಸಿಗ ತುರಿಮೆನು ತುರಿಮೇನು ರೇ ರಾಣಿಯೇ ನಾರಾಣಿಕಿ ರೇ ರಾಣಿಯೇ ನಾರಾಣಿಕಿ ಪಾರಾಣಿ ಪೂಸೆನು ಒಕ್ಕವೇನು వినిపించను అనురాగ గీతిక ఏ నిగికి ప్రభవించెనో నీలాలతారక ఏ నిగికి ప్రభవించెనో నీలాలతారక నాగుండెలో వెలిగించెను నాగుండెలో వెలిగించెను గుండెలో దీపిక సింగార దీపికా వినిపించెను అనురాగీతిక ఒక రాధిక అందించెను నవరాగమాలిక నవరాగమా విడిపించెను గీతిక యుగాలైన ఈ వేణుగానం మనను ఆకర్షి ఆకర్షిస్తుంది రంజింపజేస్తుంది బై ఫ్రెండ్స్